మీరు ఫోటోగ్రాఫర్స్ వెళ్ళిపోండి అమ్మా, బయటకు వెళ్ళిపోండి. ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఎంఆర్ఓ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు. ఆ తర్వాత లష్కర్గూడ ఇంజాపూర్లో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న హరీష్ రావు బెంగళూరులో జరిగే సభలో పాల్గొంటారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఎంఆర్ఓ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, రంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాజేష్, కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్ రావు అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో
పర్యటించడం జరుగుతుంది. ఇందులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రోజు 68 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ఏదైతే రామోజీ ఫౌండేషన్ ద్వారా నిర్మించబడిన నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు, అలాగే సత్యేంద్ర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కలెక్టర్ హరీష్ ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ గా అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలన్న ఉద్దేశం కొద్ది అటు పోలీస్ స్టేషన్ కావచ్చు, అలాగే తహసీల్దార్ కార్యాలయాన్ని దాని పక్కనే నిర్మించడం జరిగింది. అలాగే ఎన్నో రోజులుగా ఈ ప్రాంతవాసులకు కలగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్లకు సంబంధించి, రెండు హై లెవెల్ బ్రిడ్జ్లకు సంబంధించి ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. అది ఎక్కడైతే లష్కర్ గూడాకు సంబంధించి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, అలాగే ఇంజాపూర్ కి సంబంధించి ఇంజాపూర్ చెరువు వద్ద చెరువు ఉండడం జరిగింది. అక్కడ కూడా ఒక హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఎప్పటి నుంచో అక్కడ ప్రజలు, ప్రాంతవాసులు కూడా కోరుతున్న నేపథ్యం ఈ రెండు బ్రిడ్జ్లకు సంబంధించి ఈ రోజు మంత్రి హరీష్ రావు గారు ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే వాటర్ వర్క్స్ సంబంధించి ఎన్నో రోజులుగా వాటర్ వర్క్స్ సంబంధించి ఓవరాల్ పరిధిలో నిర్మించబడిన రిజర్వాయర్లకు సంబంధించి నిర్మించబడిన ఏవైతే ఉండడం జరిగిందో వాటి ప్రారంభోత్సవాలు కూడా సాగడం జరుగుతుంది. ఇందులో కమ్మగూడలో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ కి సంబంధించి అది నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి ఏది శ్రీశైలం హైవే కావచ్చు, అలాగే సాగర్ రింగ్ రోడ్ ను కనెక్ట్ చేసే రోడ్స్ ఏదైతే లింక్ రోడ్స్ ఉండడం జరిగిందో అందులో భాగంగా బార్కాస్ నుంచి సాగర్ రింగ్ రోడ్ వయర్ మీద నాదర్గుల్ మీదుగా నిర్మించే ఏదైతే రోడ్డు ఉండడం జరిగిందో ఆ రోడ్ ను వెడల్పు చేస్తూ అలాగే ఇంకా స్ట్రెంథనింగ్ చేసే విధంగా కూడా ఈ రోజు దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 11:30 గంటల ప్రాంతంలో బొంగళూరు గేట్ వద్ద ఉన్న కళ్ళెం జంగారెడ్డి గార్డెన్ లో నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఒక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత డయాలసిస్ సెంటర్, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానాలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించడం జరుగుతుంది. అలాగే యాచరం మండలానికి సంబంధించి ఒక పిహెచ్సిని, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి సంబంధించిన అది కూడా నిర్మించడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే ఇబ్రహీంపట్నం డియుఎఫ్ఐడిసి నుంచి కొన్ని నిధులు మంజూరు కావడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ మున్సిపాలిటీలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. అలాగే మహేశ్వరి నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి సంబంధించి మంత్రి హరీష్ రావు గారు, అలాగే మంత్రి సత్యేంద్ర రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. సో మొత్తంగా 68 కోట్ల వ్యయంతో ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లాకు సంబంధించి ఈ పర్యటన ఉండడం జరిగింది. రెండు నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. సో ఈ చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రెండు బ్రిడ్జ్లు కావచ్చు, అలాగే దవాఖానాలు కూడా డయాలసిస్ సెంటర్ చాలా మట్టుకు కూడా ప్రతి దవాఖానలో కూడా డయాలసిస్ సెంటర్ ఉండాలన్న నేపథ్యంతో ప్రభుత్వం ప్రతి ఆసుపత్రిలో కూడా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి మండలానికి కావచ్చు, అలాగే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రతి చోట అవసరం ఉన్న చోట కూడా అదనపు పడకలను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా ఈ రోజు మంత్రులు ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఈ సభకు సంబంధించి కావచ్చు, అలాగే ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ గణేష్. Background.